సూక్ష్మ శరీర యానంగా సంబోధిస్తున్నది ఇదేంటంటే కేవలం విజ్ఞానమయ శరీరాన్ని చుట్టూ తిరిగేందుకు అనుమతించటం. ఒకరు ఆ పని చేయగలగాలి అంటే దానికి అపారమైన సాధన అవసరం. ప్రాణ శరీరాన్ని బయటకు తీసి దాన్ని తిరిగి ప్రవేశపెట్టడం తేలిక. విజ్ఞానమయ శరీరంతో అలా చేయాలంటే ఎంతో సాధన అవసరం. సూక్ష్మ శరీరయానం అంటే ఏంటి? కొందరేం చెప్తారంటే ఊరికే అలా పడుకుని, అంటే శరీరాన్ని విడిచి ప్రయాణం చేసేవారి గురించి. వాళ్ళు శరీరాన్ని విడిచి వెళ్ళి కొంతసేపు తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు అంటారు. చూడండి, చాలామంది సరే ఇక్కడ ఇలాంటివి మాట్లాడుతున్నారని నాకు తెలుసు. ముఖ్యంగా అమెరికాలో అందరూ సూక్ష్మ శరీరయానం చేస్తున్నారు. అదంతా ఉట్టి భ్రమ. సరేనా? మీరు పడుకుని ఇక్కడికి అక్కడికి ఎగిరిపోతున్నట్లు ఊహించుకోవడం, అది కాదు. దురదృష్టవశాత్తు అవగాహన లేని వాళ్లు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అన్నీ హాస్యాస్పదంగా మారిపోతాయి. అసలు దాని అర్థమేమిటంటే, 5 రకాల దేహాలున్నాయి. భౌతిక శరీరం, మానసిక శరీరం, ప్రాణశరీరం, విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం. ఇవి శరీరానికి ఉన్న 5 పార్శ్వాలు. మనం యోగాలో అన్నింటినీ శరీరమనే సంబోధిస్తాం. ఎందుకంటే మీకు అది ఒక భౌతికమైన పదార్థంలా అర్థమయ్యేందుకు. చివరి 2 భౌతికమైనవి కావు, కానీ వాటిని కూడా మనం శరీరం అనే ఎందుకంటున్నామంటే, యోగా ఒక విధానం, ఒక తత్వం కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ ఫిలాసఫీ, ఇట్ ఇస్ ఎ మెథడ్. అందుకని కొన్ని విషయాల కోసం ఈ విధానాన్ని అమలు చేయడం ఎలాగో మనం చూస్తున్నాం. వేటినైతే ఆస్ట్రల్ బాడీస్ అంటున్నారు, అది భౌతిక శరీరం, మానసిక శరీరం, ప్రాణశరీరం, ఆనందమయ శరీరాలను యథాతథంగా అట్టిపెట్టి కేవలం విజ్ఞానమయ శరీరాన్ని తిరిగేందుకు అనుమతించటం. అంటే మీరు ఇక్కడ మీ పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే భౌతిక శరీరం, మానసిక శరీరం, ప్రాణశరీరం యథాతథంగా ఉన్నాయి. కేవలం విజ్ఞానమయ శరీరాన్ని మాత్రం చుట్టూ తిరిగేందుకు అనుమతించటం, ఇది ఒక విధమైన నైపుణ్యం. అలా ఊహించుకోవడం ద్వారా చేయగలిగింది కాదిది. ఒక వ్యక్తి అలా చేయాలంటే దానికి అపారమైన సాధన అవసరం. విజ్ఞానమయ శరీరంతో పోల్చి చూస్తే ప్రాణశరీరం మరింత భౌతికమైంది. దాని ఉపస్థితి మరింత భౌతికమైంది. అది శక్తి, కానీ భౌతికపరమైన శక్తి. విజ్ఞానమయం అనేది మారుతున్న శక్తి. అది భౌతికమూ కాదు, అభౌతికమూ కాదు, అది పరిణామం చెందుతున్న శక్తి. ఆనందమయ శరీరం పూర్తిగా అభౌతికమైంది. అందువల్ల ప్రాణశరీరాన్ని బయటకు తీసి తిరిగి ప్రవేశపెట్టడం సులువు. ఆ అనుభూతి గాఢంగా ఉంటుంది. ఎందుకంటే మీలో ఒక భౌతికమైన భాగం బయటకు వెళ్లి తిరిగి వస్తోంది. విజ్ఞానమయ శరీరంతో ఇలా చేయాలంటే ఎంతో సాధన అవసరం. ఎందుకంటే అది మీ అనుభూతిలో కూడా లేదు, అది మీరు స్పృశించగలిగింది కాదు. మీలో మీరు ఒక స్థాయి సాధనలో, ఒక స్థాయి తీక్షణతతో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ప్రతి వీధిలోనూ సూక్ష్మ శరీరయానం చేస్తున్నారు. అదంతా ఒట్టి భ్రమ.